హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ స్పెషల్ కమ్మని కాలీఫ్లవర్ శనగపప్పు కూర. కాలీఫ్లవర్ తినాలనిపించినా ఏం వండాలో, వండినా ఎలా రుచిగా చేసుకోవాలో తెలియక పెద్దగా తినరు చాలామంది. కానీ నా స్టైల్లో ఎలాంటి మసాలాలు లేకుండా నోటికి కమ్మగా పొట్టకి హాయిగా అనిపించేటువంటి కాలీఫ్లవర్ కూర ఎప్పుడు చేసినా ఓ అద్భుతమే, చాలా రుచిగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా పావు కప్పు పచ్చిశనగపప్పును కడిగి వేడి నీళ్లలో నానబెడితే గంటలోపు నానిపోతాయి. టైం ఉంటే 2-3 గంటలైనా నానితే మేలు. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 300 గ్రాముల కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోండి. ఇందులోనే 2 చిటికెళ్ల పసుపు కూడా వేసి 2-3 నిమిషాలు వేపితే చాలు. ఆ తర్వాత వెంటనే తీసేయండి. మీకు దొరికితే, నచ్చితే ఇక్కడ కాలీఫ్లవర్కు బదులు బ్రాకలీ కూడా వాడుకోవచ్చు. 2 నిమిషాలు వేపిన తర్వాత తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు వేసి వేపండి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చి ముక్కలు, 1 పెద్ద ఉల్లిపాయ చీలికలు వేసి ఉల్లిపాయ మెత్తబడేంత వరకు వేగితే చాలు. ఉల్లిపాయ మెత్తబడ్డాక 1/2 కప్పు పచ్చికొబ్బరి ముక్కలు వేసి 1 నిమిషం వేపుకోండి చాలు. నేను ఈ కూరలో ఉప్పు, కారాలు, నూనెలు చాలా మితంగా వాడి చేస్తున్నాను. సో పెద్దవాళ్ళు, బీపీ షుగర్లు ఉన్నవాళ్లే కాదు, ఇంకా చపాతీలు పూరీలతో దండిగా కూర నంజుకుని తినేలా రెసిపీ సెట్ చేశాను. ఈ కూర 6-7 మందికి ఖచ్చితంగా సరిపోతుంది. ఉల్లిపాయలు మెత్తబడ్డాక 3 పెద్ద టొమాటో చీలికలు వేసి టొమాటో పైన స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. అవే చిన్నవి వాడితే గనక 4 టొమాటోలు వేసుకోండి. టొమాటోలు 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి టొమాటో పైన స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయండి చాలు. నాకు 4-5 నిమిషాలకి టొమాటోల పైన స్కిన్ సెపరేట్ అయిపోయింది. ఆ స్టేజ్లో దింపి మిక్సీ జార్లో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిట్లనివ్వండి. ఆ తర్వాత 3 రెబ్బల కరివేపాకు, 2 చిటికెళ్ల ఇంగువ వేసి వేపండి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్, 1.5 కప్పుల నీళ్లు, గంటకు పైగా వేడి నీళ్లలో నానుతున్నటువంటి పచ్చిశనగపప్పు వేసి బాగా కలిపి సుమారుగా 15-18 నిమిషాలు లేదా శనగపప్పు మెత్తగా ఉడికేంత వరకు మగ్గించాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి అని గుర్తుంచుకోండి. అవసరానికి తగినట్లుగా ఇంకొంచెం నీరు కావాలంటే పోసుకోవచ్చు. ఏది ఏమైనా శనగపప్పు మెత్తగా ఉడికిపోవాలి. శనగపప్పు ఉడికిన తర్వాత మాత్రమే వేపి పక్కనుంచుకున్నటువంటి కాలీఫ్లవర్ వేసి కలిపి ఇంకో 15 నిమిషాలు ఉడికించాను నేను. ఇక్కడ మీరు శనగపప్పుకు బదులు నానబెట్టి మెత్తగా ఉడికించుకున్నటువంటి అలసందలు, ముడిపెసలు, శనగలు ఇలా మార్చి మార్చి ఇదే తీరులో చేసుకోవచ్చు. బట్ ఇలాంటి ముడి ధాన్యాలను మాత్రం ఖచ్చితంగా నానబెట్టాలి, మెత్తగా ఉడికించి కలుపుకోవాలి అని గుర్తుంచుకోండి. ఉల్లి టొమాటో పేస్ట్తో వేసి ఉడికించాలంటే ఉడకవవి. నేను సుమారుగా కాలీఫ్లవర్ని 15 నిమిషాలు ఉడికించిన తర్వాత మెత్తగా ఉడికిపోయింది. అప్పుడు కాస్త కొత్తిమీర తరుగు చల్లి దింపేయండి. అంతే, గొప్ప కమ్మని కాలీఫ్లవర్ శనగపప్పు కూరని మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ ఏమంత స్పెషల్ రెసిపీ కాదు, రోజూ మనం చేసుకునే తీరే. కానీ చిన్న కాంబినేషను ఉప్పు కారాలు అడ్జస్ట్ చేశాను అంతే. చాలా బాగా కుదిరింది, అందరికీ చాలా నచ్చేసింది, మీకు కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో ఆ విషయాన్ని కమెంట్ చేసి చెప్పండి. అలాగే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మైఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయాలని గుర్తుంచుకోండి.